రావల టీడీపీ ఇన్ఛార్జ్ మాలపాటి సుబ్బనాయుడు, మరికొందరు టీడీపీ నేతలను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు మాలపాటితో మాట్లాడారు. వంటావార్పు కార్యక్రమంతో తహసీల్దారు విధులకు ఆటంకం కలిగించారని, ఫిర్యాదు అందిందని, మొత్తం 42 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సుబ్బనాయుడిని అరెస్టు చేసినట్లు తెలిపి ఆయనను రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో మాలపాటి టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్రమ గ్రావెల్ తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని, వినతిపత్రం అందించామని, దొంగలను వదిలేసి మమ్మల్ని ఏ విధంగా అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాలపాటి మాట్లాడుతూ, వైసీపీ నాయకులు ఏం చేస్తే అది చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. తహసీల్దార్కు వినతిపత్రం కూడా ఇవ్వడం తప్ప అని పోలీసులను అడిగారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఆడుకుంటుందని, వాడుకుంటుందని చెప్పారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నేను ఒకటి ఎక్కడ రమ్మన్నా వస్తాను, అరెస్ట్ చేస్తానని భయపడను. ఎవరు ఏ అధికారి, మనకి డిఎస్పీ గారు, మన డివిజనల్ అధికారి సిఏ గారు సర్కిల్ పెట్టారు, వాడు పిలిస్తే నేను ఎక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేనే భయపడను. టీడీపీ కార్యాలయానికి పోలీసులు ఎందుకు వచ్చారు సార్? తీసుకోవాలి వచ్చారు, నేను రాకు, దానికి ఏమైంది, నేను తెలియదు ఉంది కదా, నిన్నది వాడే ఉన్నారు, ఎలా తెలియదు ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళని వాడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులు వాళ్ళు చచ్చిపోతున్నారు, ఎప్పుడెప్పుడు పోతాయి ప్రభుత్వాన్ని, పోలీసులు కూడా చెప్పలేకున్నారు వాళ్ళకి, వాళ్ళని ఆ విధంగా వాడుకుంటున్నారు. పోలీసు వ్యవస్థని వాళ్ళ వాళ్ళ చేతిలో తీసేస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో తీసుకొని ఆడిస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడు, పోలీస్ ఎవరు ఆడికి బాగూడదు, అందుకని తెలిసిందే కదా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.